కాటమేయ రక్షణ కవచం అనేది గొయ్యి మోకులు ఇచ్చారు నిన్న. అయితే ఆడ కూడా మేము నాలుగు రోజుల సంది కష్టపడ్డ వాళ్ళని పక్కకు పెట్టి ఈ తాళ్ళెక్కలనోడు పనికిరానోడు ఈ తెల్లబట్టల గవండోళ్ళు దొంగలు వాళ్ళు మా దగ్గరనే మోకులు గుంజుకొని వాళ్ళు పోయి స్టేజ్ల మీద కూర్చోరు. ఇక కష్టపడుతుంది రాజ్యం వేయడానికి ఉందా? లేదు. సరే పోనీ కానీ ఇప్పుడు ఒకటి ఏమన్నాడంటే మన ముఖ్యమంత్రి గారు కళ్ళుల నీళ్ళెంత కళ్ళెంత అని అన్నాడు. అందరు వాళ్ళు కిలకిల నవ్వారు అందరు అక్కడ ఉన్నోళ్ళు. అయితే మనకు ఇది చరిత్ర చూసుకుంటే ఏముందంటే ఇది కళ్ళంటే ఎల్లమ్మ, నీళ్ళంటే గంగమ్మ, తల్లి పిల్ల కలయికతోటే ఈ గౌడన బతుకుతాడు. అయితే ఆనాడు ఎల్లమ్మ ఏమని చెప్పిందంటే మరి మేము 6 నెలలే ఈ కళ్ళు అవుతుంది, మళ్ళీ 6 నెలలు కాదు, మరి మేము ఎట్లా బతకాలి అని చెప్తుంది. అంటే తాడు ఎప్పుడు 365 రోజులు ఒక కళ్ళ కళ్ళే గీస్తే ఆ కలియుగము ఇప్పటితోటి అంతం కాదు, పుట్టేది ఉంది పెరిగేది ఉంది. తాడు చెట్టుకు కూడా వానకాలంలో పురుడు పోసుకునేది ఉంటుంది దానికి కూడా టైము, ఎందుకంటే సంతాన ఉత్పత్తికి టైం ఉంటుంది ఈత చెట్టుకు కానీ తాడి చెట్టుకు కానీ. అయితే ఆ టైంలో మాత్రం నేను కళ్ళు ఇస్తే మళ్ళీ అది సంతాన ఉత్పత్తిని ఆపేస్తుంది, దానివల్ల తాడి చెట్టు ఈత చెట్టు అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను ఈ టైంలో మాత్రం మీ కళ్ళు మాత్రం తక్కువ ఇస్తా, నేను ఉండను. అయితే నేను మా తండ్రి పరమశివుడు అయినా పరమశివుడు మా తల్లి గంగమ్మని తోలిస్తాడని చెప్తాడు. అంటే గంగమ్మ అంటే ఏనో వేలనో నూటెనో ఒక తాడు ఉంటుంది, అది ఏదో మురిముంత అంత కళ్ళు పడ్డా సరే మా అమ్మ వచ్చి అలా జైలు అవుతుంది. కాబట్టి మీకు ముఖాల కాడికి ముఖాల అది మురిముంత కళ్ళున్నా ముఖాల కాడికి అన్నం ఉంటుంది అని చెప్తుంది. ఎవడు ఎల్లమ్మ దీవెన ఆడుతుంది మాకు. అయితే మేము ఇప్పుడు చేసింది కదా, ఆ దేవతల నాడే మాకు ఇచ్చిన వరం అది. అయితే మరి ఏమవుతుంది అంటే మరి ముఖ ఈ గంగమ్మ వస్తే మరి కళ్ళు ఎల్లమ్మని ఎవరు దావరు కదా అని ఈ గమ్ల ఆయన అంటే అప్పుడు ఏమైతే ఊరవుతల జాంబవంతుడు ఉంటాడు, ఆ జాంబవంతుడు నేను తోలిస్తాను అని చెప్తాడు. ఎవరికి? గమ్లాయనకు. అయితే ఆ గమ్లాయన ఏమంటాడు అంటే మరి ఆయన రుణం నేను ఎట్లా తీసుకోవాలి అమ్మా అని ఎల్లమ్మని అడుగుతాడు గమ్లాయన. అయితే అప్పుడు ఆయన ఏమంటాడంటే నీ ఇంటి అడవిలో సాకలాయం ఉంటుంది, కానీ నువ్వు ఏనాడైతే ఫస్ట్ తాడు కళ్ళు గీస్తావో ఆ రోజు నీ ఇంటి అడవిలకు కూడా నువ్వు అన్నం పెట్టొద్దు అని చెప్తాడు మాకు. ఎవరు రాదు రాని తో నీ తోగుట్టు ఉంటుంది, నీ రక్త సంబంధములు కానీ ఎవడైనా సరే నీ ఇంట్లో అన్నం పెట్టొద్దు, నువ్వు మొట్టమొదటి కళ్ళు గంగ లేనిది నేను కూడా రాను ఆ రోజు, ఫస్ట్ కొత్త లొట్టిలా మళ్ళీ గంగమ్మనే ఉంటుంది, గంగమ్మ తర్వాతనే ఎల్లమ్మ పడుతుంది అలా. ఆ ఎల్లమ్మ గంగమ్మ కలిసి మళ్ళీ ఊరవతల జంబవంతుని పిలిచి ఆ కళ్ళు పోస్తే మా రుణం తీరుస్తుందని ఇప్పటికే మేము అదే పాటిస్తున్నాం. మొట్టమొదటి నా చుట్టాలకో కానీ ఎవరికో కానీ మేము కళ్ళు పోయాం. ఫస్ట్ పోసేది ఎవరికి అంటే ఇప్పుడు అప్పుడు జాంబవంతుడే, ఇప్పుడు మాదిగోలు ఆ జాంబవంతుడు వస్తుంది, ఇప్పుడు మాదిగోలు. అందుకని ఆ రుణం అట్లా తీర్చుకుంటున్నాము. ఏదో మేము నీళ్ళు ఆపాలైతే ఎల్లమ్మ కళ్ళు, గంగమ్మ శివుని భార్య, వీళ్ళిద్దరు కలయకతోటే మాది. అంతేగాని మేము నరుడు చేసింది కాదు, మేము చేసుకున్న పాపం కాదు, ఈ దేవతలనాడే ఇచ్చిన వరం మాకు. అది మురుమంత కళ్ళు ఉంటే ముఖాల కాడి కన్నం అనేది మాకు ఎల్లమ్మ ఇచ్చిన దీవెనార్తి. అంతేగాని మేము ఇది హెచ్చరిక చేసేది కాదు, అది కాదు. ఈ చరిత్ర తెలుసుకోవాలి, ఈ చరిత్ర తెలుసుకొని కూడా అందరికి షేర్ చేయరు దయచేసి. ఇది ఏదో కించపరిచే విధంగా మనని అంటురు, అది కించపరిచేది కాదు. ఇది సృష్టికి కూడా తాడిచేట ఎప్పుడు కళ్ళు వాడితే దాని ఇతర ఉత్పత్తి తగ్గిస్తుంది, దాని సంతాన ఉత్పత్తి తగ్గిస్తుంది. కాబట్టి దానికోసం 6 నెలలు తాడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. కాకపోతే తాడు ఎక్కువ ఎట్లా బతకాలంటే కొంచెం నీళ్లు పోసి కొంచెం కళ్ళుతోటి మేము బతుకుతాం, అది దాని ఉద్దేశం.